మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో 1-4 ఉంటే రెండు వివాహాలు ఖచ్చితంగా పడిపోతూ ఉంటాయండి. ఇది శాస్త్రం నిర్ణయించిందా అంటే కాదండి, ఇది డెస్టినీ నిర్ణయించింది ఖచ్చితంగా. అయితే దీనికో లెక్క ఉంటుందండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 4 ఉంటుందో వాళ్ళు 22 ఏళ్ల వయసు ముందు కంటే, ఆడపిల్లలైతే, మగపిల్లలైతే 24 ఏళ్ల వయసు ముందు కనుక వివాహాలు చేసుకుంటే ఖచ్చితంగా రెండో వివాహం జరుగుతుంది. 4 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే, కనీసంగా 28 ఏళ్ళ వరకు వివాహం చేసుకోకుండా ఉండటం వల్ల వీళ్ళకి ప్రొఫెషన్ సెట్ అవుతుందండి, ధన సంపాదన సెట్ అవుతుంది, వెరసి వివాహం అనేది సక్సెస్లోకి వెళ్తుంది. కానీ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకవేళ డెస్టినీలో 2 వివాహాలు ఉన్నప్పుడు, 4వ తారీఖు వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు సొల్యూషన్ ఇచ్చామనుకోండి, ఆ 2 వివాహాలని మనం తప్పించవచ్చు. ఎంతోమంది ఆడపిల్లలు ఫారిన్ సంబంధాలు అని చేసుకుని వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు బికాస్ ఆఫ్ 4. అలాగే 22లో ఉన్న అమ్మాయి అద్భుతమైన అందగత్తె ఐశ్వర్య రాయే వివాహం విషయానికి వచ్చేసరికి ఎంతో కొంత కలత చెందాల్సిందే. ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా 28 తర్వాత వివాహం చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదండి. అందమైన జీవితం 4లో సాధించాలి అంటే కనుక వివాహం అనేది పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెస్టినీలో మనకి 18 ఏళ్ళకి వివాహం రాసేసి ఉంటే అని క్వశ్చన్ కనుక వస్తే, అది జరిగే తీరాలి కదా అని ఉంటే, డెస్టినీలో రాసిందండి 18 ఏళ్ళకి. మానవ ప్రయత్నం చేయకుండా డెస్టినీ ఎప్పుడు మనకి పనికిరాదు కాబట్టి ప్రయత్నమే చేయం. ఇది సొల్యూషన్ అండి, ప్రయత్నమే చేయొద్దు వివాహం గురించి. అయినప్పటికీ ఇప్పుడు నేను చాలామంది విద్యార్థుల్ని అందరినీ చూసినప్పుడు నాకు అర్థమవుతున్నటువంటి విషయం, హెల్ప్ కోసం మ్యారేజ్ చేసుకున్నామండి, సర్టిఫికెట్ కోసం మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పే పిల్లలు ఎక్కువగా నాకు 4లో కనపడుతున్నారు. 31లోనూ కనపడ్డారు, మరే నెంబర్లోనూ కనపడలేదా అంటే 4లో కనపడిన ఫ్రీక్వెన్సీ అంతలా ఉంది. కాబట్టి వివాహం విషయంలో మాత్రం 4 జాగ్రత్త తీసుకోకపోతే 1, 2, 3 ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ సందేహాలను మాకు పంపించండి.